రాష్ట్రంలోనే ప్రప్రథమంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మదర్స్ మిల్క్ బ్యాంకుకు తమ వంతు చేయూతను అందిస్తామని రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ టిక్కు తెలిపారు. కాకినాడ రోటరీ క్లబ్ సభ్యులు గురువారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గల మదర్స్ మిల్క్ బ్యాంక్ ను సందర్శించారు. ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ పనితీరు గురించి నిర్వాహకులు వారికి వివరించారు. ఈ సందర్భంగా కొన్ని పరికరాలను సమకూర్చాలని నిర్వాహకులు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సభ్యులను కోరారు. ఈ సందర్భంగా రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ టిక్కు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ అధ్యక్షులు గోపు కాశీ విశ్వనాథ్, సెక్రటరీ అరిగెల వెంకటేశ్వరరావు, బాబీ డాక్టర్ సలాది సూర్యకిరణ్, కిరణ్ కంఠాసుపత్రి సీఈఓ కామిరెడ్డి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సో ప్రాజెక్ట్ అర్థం చేసుకోవడానికి ఈరోజు మార్నింగ్ బ్యాంక్లో వచ్చాము. చాలా యూస్ఫుల్ ప్రాజెక్టు, చాలా అవసరం ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హెల్త్ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది పిల్లలకి కావాల్సిన రిక్వైర్మెంట్ పాలు ఈ ఎక్సెస్ పాలు ఉన్న తల్లుల దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి పాలని దాన్ని ప్యాస్టరైజ్ చేసి దీన్ని షెల్ఫ్ లైఫ్ కూడా ఆల్మోస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ కూడా ఉంటుంది. కావాల్సిన డీప్ ఫ్రీజర్స్, జనరేటర్స్ ఇలా కొన్ని ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ప్రాజెక్ట్కి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. దానికి రోటరీ కాకినాడ రోటరీ ఫౌండేషన్ ద్వారా ఏం చేయగలం అనేది మేము కూడా ఒకసారి అసెస్ చేసుకుని దాని ప్రకారంగా సుషేనా హెల్త్ ఫౌండేషన్కి, దానికి లాక్టేషన్ యూనిట్కి సపోర్ట్ చేయడానికి మేము